హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అమ్మ పంపిన నిమ్మకాయలు ఉన్నాయి కదా ఎండబెట్టినవి, ఇది నేను ఇప్పుడు పచ్చడి కలుపుకుంటున్నాను. నిమ్మరసం గిన్నెతో రసం తీసి పెట్టాను. ఒక గ్లాస్ కారం, వేయించిన మెంతులు కొడగొట్టుకుంటాను, వెల్లుల్లి రెబ్బలు. ముందుగా దీనికి పోపు వేసుకుని చెట్టుకుని ఇవన్నీ కలుపుకున్నాక చల్లారిన పోపుని ఇందులో వేసుకుందాం. ముందుగా గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసాను. దీంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, కొద్దిగా ఇంగువ, ఇదంతా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక పచ్చళ్ళ వేసుకుందాం. ముందుగా నిమ్మరసం వేసుకుందాం, ముక్కలు నానాలి కదా. వేసుకుని మెంతులు పొడి కొట్టుకున్నాం. ముందుగా నిమ్మరసం వేసుకున్నాం కదా, మెంతి పొడి వేస్తున్నాను. తర్వాత ఈ వెల్లుల్లి రబ్బులు కూడా మిక్సీకి కంగారంగా పట్టుకున్నాం. మరి పేస్ట్లో కాకుండా ఇలా చెక్క ముక్కలా పట్టుకుని ఇవి కూడా ఇందులో కలిపేసుకున్నాం. కారం గ్లాస్తో గ్లాస్ వేస్తున్నాను. ఉప్పులో ఊరబోసాం కాబట్టి ఉప్పు తర్వాత చూసుకుని వేసుకుంటాను. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఈ పోపుని వేసుకున్నాం. అంతా ఒకసారి కలిపేసుకున్నాం. అంతే పొలం నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి కూడా అవసరం లేదు, వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది.